రైనీ సీజన్లో రెయిన్ పడకమానదు, పొలిటికల్ లీడర్ అన్నాక మాట తప్పక మానడు. ఇంతకీ ఈ కమెంట్ దేని గురించి అనుకుంటున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం సభలో నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యానాల గురించి, బహిరంగ సభలు, బంద్లు వంటి అంశాల గురించి పవన్ మాట్లాడుతూ అవన్నీ వృధా అని వ్యాఖ్యానించారు కూడా. ఇకపై తను బహిరంగ సభలు నిర్వహించనని కూడా ప్రకటించారు. అంతటితో ఆగకుండా అసలు తల్లిదండ్రులెవరూ తమ పిల్లల్ని రాజకీయ నేతల బహిరంగ సభలకు పంపకూడదని కూడా అన్నారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి మీ పిల్లల్ని బహిరంగ సభకు పంపవద్దు అని పిలుపునిచ్చారు. మరి ఇప్పుడు 2 నెలలైనా కాలేదు, పవన్ మరో సభకు రెడీ అయిపోతున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన దయచేసి మీ పిల్లలను బహిరంగ సభలకు పంపవద్దు అని కోరిన పవన్ ఇప్పుడు నవంబర్ 10వ తేదీన అనంతపురంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలకు పిల్లను పంపవద్దని చేతులెత్తి మొక్కిన పవన్ ఇప్పుడు తన సభకు జనాలను ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, సభకు యువత ఆకాశం నుంచి ఊడిపడతారా అని కొంతమంది విమర్శిస్తున్నారు. సభ నిర్వహణకు ప్రకటన చేసేది ఆయనే, మళ్ళీ వద్దు అని చెప్పేది ఆయనే. దీని వెనక ఏదో ఒక సారాంశం ఉంటుంది, లేదంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా సరే పర్ఫెక్ట్గానే ఉంటుంది అని అనుకునే యువత మన రాష్ట్రంలో చాలామందే ఉన్నారు కదా. మరి